అయితే మన కాడ ప్రజావాణి అనే కార్యం ఒకటి పెట్టిరు కదా నొల్ల, కలెక్టర్తో సహా ఆఫీసర్లు అందరు కూర్చుంటారు. జనాలకు ఏమన్నా తకలీఫులున్నా, వాళ్ళకి ఏమన్నా సమస్యలున్నా, లొల్లులు పంచాదులు తాకులాటలున్నా ప్రజావాణికి వచ్చి చెప్పుకోవాలి. ఆఫీసర్లు విని ఆ సమస్యలకు వెళ్ళి ఒడ్డుకు తెస్తారు. ఇట్లనే ఉంటుంది అన్నారు. కానీ ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఫోన్ల వాణి, రీళ్ల వాణి, ఆటల పోటీల వాణి, టైంపాస్ బటాన వాణి అని పెట్టేది ఉండే వల్ల ఎందుకంటారా? చూడు ఎందుకో మీరే. ఇగో ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో నడుస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నమల్ల. అగో కలెక్టర్ సార్ ఉన్నాడు కదా, ఆఫీసర్లు కూడా వచ్చిర్రు. ఇక జనాలు సమస్యలు చెప్పుడే ఆలస్యం. ఇక షిట్కెల తీసేస్తారు కావచ్చు అని అనిపిస్తున్నదా? ఆగురు రాగురి, ఈడ సార్లు మేడాలు చూడురు ఏం చేస్తారో. ఇగో ఈ సారు సెల్ ఫోన్లా క్రికెట్ ఆడుకుంటా జనం తకలీఫులను ఎంత మంచి కరుచుకుంటాండో చూడుర్రి. ఏమాయి సారు, 6 కొడతావా 4 కొడతావా? చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు కదా. ఏ ఒక్క ఆఫీసర్ గట్ల ఏత్తే అందరు గట్లుంటారా? ఆయన ఒక్క ఆయన ఏత్తాడు కావచ్చు అట్లా అని అనుకోగలరా? వంట వార్పు కార్యక్రమం చూస్తున్నదో లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీళ్ల పర్ఫార్మెన్స్లే చూసుకుంటుందో? మేడం బిజీ. మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇగో ఈసారేమో స్టేటస్లు చూసుకుంటా సూపర్ డూపర్ అని మెసేజ్లు పెడతాడు. ఇక ఇంకోసారేమో యూట్యూబ్లో మునిగిపోయిండు. ఏం ప్రజావానో ఏం పాడో అని అనుకుంటుండా? ఏం దిగ్గి సారు ఏమేమో గులుక్కుంటున్నాడు. ఇగో కొందరు ఫోన్లు మాట్లాడుట్లా చాలా బిజీ అయిపోయినరులో. సూచినరా అనొల్ల, పెద్దసార్లు చిన్నసార్లు ఇట్లా ప్రతి ఒక్కరు ఫోన్లలోనే తలకాయ పెట్టిర్రు. అందులోనే ఆటలు ఆడుకుంటా రీళ్లు చూసుకుంటా, యూట్యూబ్లో కొత్త కొత్త ముచ్చట్లు చూసుకుంటా, చుట్టాలతోని మాటా ముచ్చట పెట్టుకుంటా ఎంత మురిసి ముప్పందమవుతున్నారో కదా. ఇక గిట్ల నడుస్తుందోళ్ళ ప్రజావాణి కార్యక్రమం. ఇక ఏమన్నా అంటేనేమో జనాల సమస్యలు వింటున్నాం, కలెక్టర్ ఆఫీస్కు పిలిపించుకుంటున్నాం అని అంటారు. కానీ అసలైన స్టోర్ ఏమో టైంపాస్ బటాన్ అయ్యవారం ఉన్నది అని అంటున్నారు అక్కడి పబ్లిక్. చిన్న పోరలంటే కల్లాకపటం తెలివనోళ్ళు. వాళ్లకు చిన్నప్పుడు మంచి చదువులు చెప్తేనే పెద్దగైనాక బాగుపడతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు అని అనుకుంటాం కదా, వాస్తవమేనోళ్ళ. కానీ మన తెలంగాణలో ఎట్లున్నదో ఎరికెనా, ఆఖరికి చిన్న పోరలు కూడా రోడ్ల మీదకి వచ్చి డౌన్ డౌన్ రేవంత్ అన్న, డౌన్ డౌన్ అని అంటాను రోళ్ళా. అరే నిజముల్లో నేనే పర్సన్ అయినా, ఆఖరికి చిన్న పోరలకు కూడా మన చెయ్యి పార్టీ సర్కారు అస్సలు నచ్చతలేదు. ఎందుకో మల్క మీరే చూడండి మరిగా. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా పాలేరు దగ్గరున్న కూసుమంచి రోడ్ మీద ఉన్నాం. అగో పోరగలు చూడుర్రి. అంత షిటిపట్టు పోరగలు ఆటలు పోటీలు కావచ్చని అనుకునేరు. కాదు కాదు, ఈ బుడ్డ పోరగలు నిరసన నిరసన చెప్తురోలా రోడ్డు మీదకి వచ్చి అగో మంచిగా నుర్రి. ఇన్నరా, ఏందంటే కూసుమంచి మండలం పాలేరు సర్కారు బడిని పెద్ద బడిగా చేసిరు. కానీ చదువులు చెప్పే పంతులు మాత్రం ఒక్కలంటే ఒక్కలు కూడా లేరోళ్ళ. మొన్నటి దాకా ఒక టీచర్ ఉండే, ఆ టీచర్ను కూడా బదిలీ చేసిర్రు. మరి బడన్నప్పుడు సాళ్లను మేడాలను ఉంచాలా అద్దా? ఎవ్వరు లేకుంటే ఈ పిల్లలకు చదువులు ఎవరు చెప్తారోళ్ళ? గాయత తెలియదా సర్కార్కు? అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినట్టే కదా. ఎంతో ఘోరమల్లి ఇది, స్కూళ్లను పట్టించుకోకపోవడేందోళ్ళ అసలు. ఇక లాస్ట్కు ఈ బడి పోరగల్లకే బీపీ లేచినంత పనైంది. ఇక గిట్లయితే ఫాయిదా లేదని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చిర్రు. మాకు సార్లు కావాలి, మాకు చదువులు కావాలి, ప్రభుత్వం డౌన్ డౌన్ అని ఈ ఒగిట్ల ఆందోళన చేసిర్రు.
అసలే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ వారి నియోజకవర్గం అట. మరి మంత్రి సారు నియోజకవర్గంలోనే బుడ్డ పొరుగులు రోడ్డు మీదకి వచ్చిరంటే ఇక కడమ స్కూల్ పరిస్థితి ఎట్లున్నదో ఇక కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. అంతే కదా మరి. అంటే కోపంగాని ఈ 7-8 నెలల కాంగ్రెస్ పాలనల రోడ్డు ఎక్కనోళ్లే లేరు. రైతులు, నిరుద్యోగులు, ఆడపడుసులు, ఆటో డ్రైవర్లు, అంగన్వాడీలు గిట్లా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి ఆందోళన చేసిర్రా. ఇక ఇప్పుడు ఆఖరికి చిన్న పొరుగులు కూడా రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు కూడా గోసవడబట్టే. ఇక చెప్పు రికార్డు ఎట్లున్నదో, మహా గొప్ప పాలన పట్టు అని అంటుర్రోళ్ళ ఇక్కడ పబ్లిక్. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటారు కదా, నిజమేనోళ్ళో. ఇప్పుడు ఈ మాట ఎందుకు యాదికి వచ్చిందో మీకు లాస్ట్ కెరకైతుంది. కానీ ఇక ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ ముచ్చట చెప్తాను వల్ల. ఇక ఈ ముచ్చట ట్విస్ట్ మామూలుగా ఉండదు వల్ల, అసలు మీ ఊహకు కూడా అందనే అందది. మీకు కూడా కొంచెం అంటే కొంచెం కూడా అనుమానం అనేది రానే రాదు. ఆయ్ గంతగానం చెప్తున్నావు, గింతగానం ఊరిస్తున్నావు, అసలు అదేం ముచ్చట, ఏం ట్విస్టులు, ఏం సస్పెన్సులు జల్దిన చెప్పరాదమ్మా అని అనుకుంటున్నారా? అరే ఎక్కువ నేను కూడా ఆలస్యం చేయ, నిర్మల్కి పోయి ఆ ట్విస్ట్ల ముచ్చట ఓ మల్క చూసేసొద్దాం అంటున్నా ఏంబటి. మంచి గినుండ్రుల్లో ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా వెంకటాపూర్ మహదేవపురం కాలనీలో ఉన్నాముల్లా. ఇవో ఈ ఇంట్లో అనిత, శివ అని ఆలు మొగలు ఉంటారు. అయితే ఏంది అని అంటారా, ఆడికే అత్తాన్న ఆగుర్రి. ఈ అనితక్క సర్కార్ బళ్ళే టీచరు. ఈమె పెనిమిటి ఆమెను దినాము బళ్ళె దించుతాడు బండి మీద. మొన్న 19వ తారీఖు నాడు ఇంట ఆమెను గట్లనే బడికాడ దించిండు. ఇంటికచ్చిండు, మళ్ళీ ఎడుకో పోయిండంట. ఇక మాపటిలి ఇంట ఆమె ఇంటికచ్చింది. చూసేవారికి ఏమున్నది, దొంగలు పడ్డట్టు అనిపించింది. బీరువాల పెట్టిన 8 తులాల బంగారం మాయమైంది. బంగారము దొంగల పాలైతే ఎంత బాధ అనిపిస్తుందోళ్ళ మన ఆడోళ్లకు, ఏడుపొస్తుంది కదా. ఆ దొంగోనికి షాపాలు పెట్టుకుంటా ఆమె పోలీసులకు ఫిర్యాదు అయింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పెట్టిర్రు, సీసీటీవీలు చెక్కింగ్ చేసిర్రు. అగాగాగా దొంగడు చూడుర్రి ఇంట్లో సొత్తాండు, వీడే దొంగోడు, వీనింట్లో మన్ను పోయ్యా. ఇగో గిట్లనే తిట్టబుద్ధి అవుతుంది కాదొల్లా. ఇంతకు ఎవడబ్బా ఎవడబ్బా అని పరీక్ష పెట్టి చూస్తే పాపం ఆ ఇంట ఆమెకు కరెంటు షాక్ కొట్టినంత పనైంది. ఆ దొంగోడు ఎవలో ఎరికెనా ఆమె పెనిమిటి. అరే అవునంటే నొల్లా, సొంత ఇంటికే కన్నం వేసిండు ఆమె భర్త. ఇంట ఆమె నగలెత్తుకుపోయిండు పాపం కునవాడెత్తు. ఇగో ఈ బంగారమే చూడుండ్రి, పోలీస్ సార్ ఏమంటుండో ఇందాము. సారు అసలు ఏమైంది సారు, దొంగమొగుడేనా? మొన్న 19వ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాదేవపుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత, గవర్నమెంట్ ఉద్యోగ పనిచేసేటువంటి అనిత, ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము, క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేరస్థలాన్ని బట్టి పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే శివ, సావులే శివ అనే వ్యక్తి, వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్న సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని, 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళ వద్ద కానీ, వారి ఇంటి ముందు కానీ, అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. ఆగనట సూచినరా అనొల్ల ఎట్లున్నదో కథ. పాపం ఇంట ఆమె నగలనే ఎత్తుకపోయిన ఆ మహానుభావుని ఏమనాలొల్ల. పెనిమిటే దొంగోడైందని ఎరకైనాక ఆమె మనసు ఎంత బాధపడి ఉండొచ్చు. ఇగో గిట్ల మోపైన రోళ్ళ, పాపం ఆమెనే పొద్దుచ్చంది మాపటిలు దాకా కష్టపడి కొలువు ఎత్తది. ఇక ఈ పెనిమిటి చేసిన కథనేమో ఇది. ఇక ఏమన్నా కావాలంటే ఇయ్యకపోవునా ఆమె? ఇప్పుడు చూడు అరెస్ట్ అయిపోయే ఇంట ఆమె కాడ కూడా ఇజ్జత్ వాయే. ఇప్పుడు మీరెన్నడూ కని విని ఎరుగని ఒక కార్యం చూపిస్తా. అది ఉత్తపచ్చి కార్యం కాదు, ఫ్యాషన్ ఫ్యాషన్ షో అల్ల. ఏగా ఫ్యాషన్ షోలు గిన్నెలు ఎందుకు తల్లి, టీవీలల్లో వస్తూనే ఉంటాయి కదా, మన ముచ్చట్లల్లో మళ్ళెందుకు అని అంటారా? అరే ఇది ఉత్తపచ్చి ఫ్యాషన్ షో కాదొల్లా, దునియా మొత్తం దడదడలాడిస్తున్నది. ఆ ఫ్యాషన్ షోలో ఉన్నోళ్ళని చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు కూడా అవుతుంది. జర చూడండి మరి. ఏయ్ అగో ఏర్పాటు చేసిర్రా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సారు గిద్దుకు మళ్ళీ వేషం వేసిండేంది అంటారా?
ఆగుర్రాగుర్రి, ఇటు చూడుర్రి, బైడెన్ తాత కళ్ళకు అద్దలు పెట్టిండు కదా. ఇగో ఈయననేమో తోపు, అగో ఎట్లా నడుస్తుందో చూడు. ఫ్యాషన్ షో నొల్ల ఫ్యాషన్ షో, అయితే ఇది ఒరిజినల్ అనుకునేరు ఉత్తుత్తి షో. ఈ నడుమ ఏఐ అని వచ్చే కదా, అగో గా టెక్నాలజీతోని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లను, కుబేరులను, తోపు సింగులను ఇట్లా తయారు చేపించి ఫ్యాషన్ షో చేపించిర్రు. కానీ బైడెన్ తాతను మాత్రము ఈ ఏఐలో కూడా చక్రాల కుర్చీలనే దించిర్రు, చూసినవా? అయ్యయ్యో, బైడెన్ తాత గట్లెత్తే ఈ ట్రంప్ తాతనేమో చేతిలో బేడీలు పట్టుకొని వస్తాడు పోలీస్ డ్రెస్ వేసుకొని. అగో డిప్ప కటింగు కిమ్ము, ఈ ముచ్చట ఈయనకు తెలిసినా అంటే అందరినీ కాల్చి పడేస్తాడు కావచ్చు. అసలే పిస్తసాయిలు, అందరు బరబర గాని మరి మన మోదీ సార్ ఏడబ్బా అని మనసులు అనుకుంటారు కదా. మోదీ సార్ లేనిది ఇసొంటి ఎవరని ఏతర అనొల్లా. సార్ కూడా ఉన్నాడు, సూచి తరించిర్రి. ఏహే ఆ నడక చూడు, ఆ డ్రెస్ చూడు. అసలు నన్ను అడిగితే ఈ డూప్లికేట్ ఫ్యాషన్ షోకు అవార్డులేమని ఇస్తే మోదీ సార్కే ఫస్ట్ ప్రైజ్ కావచ్చు ఇండ్లా కదా. ఇగో మన ఒబామా చూడు రోల, అడుగు అడుగు డ్రెస్సులు మార్చుకుంటుండు. ఇగో మైక్రోసాఫ్ట్ ఓనరు బిల్ గేట్స్ ఎట్లా పిల్లి నడక నడుతుండో చూడు. చేతిలో చూడు రేమున్నదో, మొన్న మైక్రోసాఫ్ట్ కుప్పగులే కదా, అగో గదే పట్టుకొని ఫ్యాషన్ షోకి వచ్చిందని కారడ్డమాడిర్రు. అగో ఫేస్బుక్ జూకేర్ బర్గునైతే ఇజ్జత్ దీసి కుప్ప పెట్టినట్టు చేసిరు కదా. ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడిని మన బిల్ క్లింటన్ ఇంటామెను ఇట్లా అందరిని డూప్లికేట్ మోడళ్ల లెక్క చేసిర్రు. అన్నట్టు ఈ వీడియోను శ్రీమాన్ ఎలన్ మస్క్ సార్ వారు ట్విట్టర్ లో పెట్టిండోల్లా, మరి ఆయన అవతారం కూడా చూసి తరించిరి. మొత్తానికి ఏఐ అని అచ్చుడైందో గాని దీంతోని తిమ్మిని బిమ్మి చెయ్యొచ్చు, బామ్మిని తిమ్మి చెయ్యొచ్చు అన్నట్టు అన్నట్టు. ఇగో గిది చూడు రొల్లా, ఏఐ తోని హోంవర్క్ కూడా చేసుకోవచ్చట. అది కూడా పిల్లగాని చేతిరాతలెట్కనే ఉంటదట, సేమ్ అదే చేతిరాతలు రాస్తుంది ఈ సాఫ్ట్వేరు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు తలకాయ తిరిగినట్టు అవుతుంది. రాను రాను వీటితోని ఇంకెన్ని వింతలు, విడ్డురాలు, చిత్రం బలార విచిత్రాలు, జంబలక్కడి పంబలు చూడవలసి వస్తుందో ఏం పడో కదా. సపోజ్ ఫర్ సపోజ్ శతకుప్పలు ఏమన్నా పొడగొట్టుకున్నారే అనుకో, మళ్ళా దొరుకుతుందా అనొల్లా? కల్లా కదా అసాంటిది. ఒక వజ్రాల నెక్లెసే పెంట కుప్పల పోయింది, మరి అది దొరికిందా దొరకలేదా కథ ఏంది, కార్ఖాన ఏంది, అరుచుకొనొద్దాం రాండ్రి. అబ్బరి బిడ్డ, నిజంగా ఆయనే కిస్మత్ గల్లోడంటే కిస్మత్ గల్లెడనొల్లా. ఉత్త పచ్చి కిస్మత్ కూడా కాదు, వజ్రాల నక్లేసు చెత్త కుప్పలు కూడా దొరికించుకున్న అదృష్టవంతుడు. అయితే మద్రాసులో దేవరాజ్ అనే పెద్ద ఆయన ఉంటాడు, బిడ్డ పెండ్లున్నది, నాగలిగీగలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. 500,000 రూపాయల నక్లెస్ కూడా దగ్గర పెట్టుకున్నాడు. అయితే అంతల్నే ఇంట్లో చెత్త డబ్బా కొంచెం అయ్యేందుకు మున్సిపాలిటీలో వచ్చిర్రు. ఈయన చెత్తంతా డబ్బలు పోసి వాళ్ళకి ఇచ్చిండు. ఆగమాగంలా నక్లెస్ కూడా చెత్త డబ్బులనే వేసిండట. ఇక చెప్పురి కథ, ఎవ్వరు చూసుకోలే. ఇక మున్సిపాలిటీ అయినే చెత్త డబ్బను కొంచెం పోయి కుండీలేసిండు, అంతా అయిపోయింది. ఇక జరసేపటికి నక్లెస్ కానివ్వలే, ఇల్లంతా దేవులాడిర్రు. మంచిగా యాడ్ చేసుకో, మంచిగా యాడ్ చేసుకొని వాళ్ళు వీళ్ళు అనంగా అనంగా ఇక మంచిగా యాడ్ చేసుకుంటే చెత్త డబ్బులు పడ్డది కావచ్చు అని అనిపించింది.
మళ్ళా ఇగో మున్సిపాలిటీలను పిలిపించి కుండీలున్న చెత్త అంతే ఏర్పించిండోళ్ళ. గంత చెత్తల నక్లెస్ దొరుకుతుందా అనొల్ల? దొరకనే దొరకదు అనిపిస్తుంది కదా. ఆశలు ఇడిచిపెట్టుకోవాల్సిందే కదా. కానీ పెద్దన్న గాసన మంచుకున్నది, వజ్రాల గొలుసు దొరికింది. అగు చేతులు పెడుతుండు చూడు. నిజంగా ఈ మున్సిపాలిటీ వాళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. నాకెందుకు, మాదేం పోయిందా అనుకోలే. బిడ్డ పెళ్లి చేయాలి కదా, పాపం ఎంత అవస్థ అవుతుందో అనుకుంటా దొరకబట్టిర్రు. కాదల్లా, మరీనే గంతగానం సోయి తప్పుతాడానోళ్ళ. వజ్రాల నక్లేసు చెత్త డబ్బులు వాడేసుడేందో అసలు. ఇంట్లో నగలున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏంది కథ, ఉత్తగనే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే ఎట్లుంటది?